వెల్కమ్ టు ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఐపీఓ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి దగ్గర ట్రాక్టర్ ఉంది పొలం ఉంది విత్తనాలు ఉన్నాయి అని చెప్పేసి పొలం దున్నేసి విత్తనాలు వేసేసి కాసి నీళ్లు పోసేస్తే సరిపోదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం కూడా కరెక్ట్గా ఉండాలి అలాగే అదే వర్షాకాలం వచ్చింది చక్కగా దున్నేసి విత్తనాలు వేసామంటే చాలా బ్యూటిఫుల్గా అది పెరుగుతుంది పెరగటంతో పాటు మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది తక్కువ శ్రమతో సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఐపీఓ అనమాట అంటే రీసెంట్గా మనం కరెక్ట్గా ఎప్పుడైతే మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటేనే మార్కెట్లో బ్యాడ్ న్యూస్ అనేది మనకు మార్కెట్ నుంచి బయటకు రావడం యుఎస్ నుంచి కావచ్చు అట్ ద సేమ్ టైమ్ చైనా నుంచి కావచ్చు ఆ టైంలో ఏదైతే ఐపీఓ లిస్టింగ్ జరిగినాయో వాటి లిస్టింగ్ ఎయిన్స్ అనేవి ఏమి లేవు అంతకుముందు ప్రీవియస్గా మనం చూస్తే మినిమం టెన్ పర్సెంట్ నుంచి ఈవెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రిటర్న్ కూడా అంటే లైక్ లిస్టింగ్ ఎయిన్స్ కావచ్చు లేదా వన్ వీక్లో మనం చూసాం బట్ రీసెంట్గా ఏదైతే లిస్టింగ్ అయినాయో ఏదో నామకే వస్తే రిటర్న్ అనేది ఇవ్వటం లేదంటే నెగిటివ్ రిటర్న్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా కార్ ట్రేడ్ కూడా అదే జాతికి ఇప్పుడు చెందిందనమాట అయితే ఇక్కడ మనం బిజినెస్ మోడల్ అనేది అనాలిసికుందాం చాలామంది ఏంటంటే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ గురించి చూస్తారు దట్స్ ఓకే బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈ స్టాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏంటంటే అన్నిటికీ సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ డీల్ చేసేది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్సు అండ్ టూ వీలర్స్ అనుకోవచ్చు త్రీ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ ఫామ్ ఎక్విప్మెంట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్కువగా వీళ్ళు డీల్ చేసేది అండ్ ఏంటంటే నెక్స్ట్ దీనికి కూడా మంచి బిజినెస్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇండియాలో ఎస్పెషల్లీ మనకి డైరెక్ట్గా ఏంటంటే వీళ్ళు డీలర్స్తో ఉన్నారు కన్జ్యూమర్స్తో ఉన్నారు ఓకే సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు కస్టమర్స్తో ఉన్నారు డెఫినెట్గా వీళ్ళు మల్టీ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ అనేది వీళ్ళ దగ్గర కనిపిస్తుంది నెక్స్ట్ వీళ్ళు బ్యూటిఫుల్ సర్వీసెస్ ఉన్నాయి ఆటో ఫైనాన్స్ ఉన్నాయి కొంతమందికి తెలియని విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్లు అండ్ వాటికి కూడా లోన్స్ అనేది ఇస్తాయి అయితే వాటిని వాల్యుయేట్ చేయడానికి కొన్ని కంపెనీస్ని బ్యాంకు రిక్రూట్ చేసుకోవడం జరిగింది వాటిలో ఏంటంటే ఇక్కడ కార్ ట్రేడ్ కూడా ఉందన్నమాట ఓకే వీళ్ళందరూ ఏంటంటే అనలైజ్ చేసి కార్ యొక్క వాల్యుయేషన్ అని చెప్పి చెప్తారు అది ఆ డాక్యుమెంట్స్ అనేది మనం బ్యాంకులో సబ్మిట్ చేసుకుంటే లోన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కొన్ని బ్యాంక్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తాయి నెక్స్ట్ కొన్ని సాఫ్ట్వేర్స్ సర్వీసెస్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ ఛానల్స్తో ఉన్నారు ఫ్రెండ్స్ అవి కూడా చూద్దాం ముఖ్యంగా ఏంటంటే వెబ్సైట్స్ ఉన్నాయి మొబైల్ యాప్స్ అండ్ స్టోర్స్ ఏది దీని గురించి మన కార్స్కి ఏదైతే ఆటోమొబైల్ ఉందో దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్లో ఉన్నారు వీళ్ళు రెవెన్యూ మోడల్ కూడా ఈ విధంగా ఉందన్నమాట నెక్స్ట్ మనకేంటంటే ఐపీఓ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ సింపుల్గా లేమేన్ అనే లాంగ్వేజ్లో చెప్పాలంటే వీళ్ళు డిఫరెంట్ వెహికల్స్తో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కవరేజ్ ఉంది వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఓకే ముఖ్యంగా వీళ్ళు చూడండి ఇక్కడ సెవెరల్ బ్రాండ్స్ కింద వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది కారు వాళ్ళే మనందరికీ తెలిసిందే కార్ ట్రేడ్ అండ్ శ్రీరామని ఆటోమాల్ అండ్ బైక్ వాళ్ళే కార్ ట్రేడ్ ఎక్స్చేంజ్ దాని తర్వాత అడ్రైట్ ఆటో ఆటో బిజ్ ఈ విధంగా అనమాట వీళ్ళందరితో కూడా వీళ్ళు కొలాబరేట్ అయితే చేయటం జరుగుతుంది అండర్ వన్ నంబర్ ఇలా అని చెప్పొచ్చు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి ప్రస్తుతం సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇది చిన్నగా ఒక మల్టీ బ్యాగర్ అవుతుందా అంటే ఫ్యూచర్లో ఇప్పుడు కాదు అనేది చూద్దాం నెక్స్ట్ ఏంటంటే డెట్ ఫ్రీ ఇది అంటే రీసెంట్గా ఒక ఫైవ్ క్రోర్స్ ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంతకుముందు అయితే కంప్లీట్గా డెట్ ఫ్రీ ఉంది అంటే ఎవరి దగ్గర వీళ్ళు అప్పులైతే తీసుకోలేదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఏంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ చూసేసరికి మనకి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఉంది అది కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే వెరీ స్ట్రాంగ్గా అంటే వెరీ ఫాస్ట్గా క్విక్గా మూవ్ అవుతుందని చెప్పొచ్చు గ్రోత్ వైజ్గా నెక్స్ట్ మన ముఖ్యంగా ఐపీఓ లాంచ్ అయిన తర్వాత ఇది మొన్న ఒకరోజు ట్రేడింగ్ అనేది అయింది ఫ్రెండ్స్ సో ప్రైస్ బ్యాండ్ నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇదైతే లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓకే ఇంపార్టెంట్గా ఓపెన్ అయితే జరిగింది దానికంటే కింద ఓపెన్ అయింది బట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అప్పర్ బ్యాండ్ ఏదైతే నిర్ణయించారో అక్కడ దాకా వెళ్ళింది కానీ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది రావటం ఫైనల్గా ఏంటంటే మనకి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ దాకా లోకి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర సెటిల్ అయింది ఓవరాల్గా ఏంటంటే మనకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ డిస్కౌంట్లో ప్రస్తుతానికి అయితే క్లోజింగ్ అనేది అయింది ఓవరాల్గా ఇది వీక్గా కనిపిస్తుంది ముఖ్యంగా బల్క్ డీల్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బల్క్ డీల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ప్లూటూస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఏంటంటే అంటే ట్వంటీ అయితే అది ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే ఫోర్ ల్యాక్ క్వాంటిటీ అనేది బై చేశారు ఫ్రెండ్స్ ఇది ఓపెన్ మార్కెట్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ అనేది ఉంది ఆల్మోస్ట్ ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ వేస్తే మనకి సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ ఓకే సో ఎన్కే సెక్యూరిటీస్ గోల్డ్ మ్యాన్ షాక్స్ అండ్ జూపిటార్ అండ్ ఎన్కే సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ మూడు లక్షల నలభై ఐదు మూడు లక్షల ఎనభై తొమ్మిది తొమ్మిది లక్షల అరవై ఐదు ఓ గ్రేట్ ఇది ఇక ఇదైతే నాకు తెలిసి రెండు వేల పన్నెండు వన్ థర్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇండివిజువల్గా ఇది వన్ థర్టీ క్రోర్స్ ఇది సిక్స్టీ క్రోర్స్ సిక్స్టీ క్రోర్స్ సిక్స్టీ క్రోర్స్ రఫ్లీ మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో జరిగినట్టు బల్క్ డీల్స్ ద్వారా ఉంది ఇకపోతే మనం ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిక్స్ నాట్ సెవెన్ దగ్గర అంటే రఫ్గా చూస్తే అక్కడ నుంచి కూడా ఫోర్టీన్ నైంటీ వన్కి దగ్గర సెటిలింగ్ అనేది కనిపిస్తుంది ముందు కిందకు వచ్చిన దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది అక్కడ నుంచి కూడా కిందకు రావటం అనేది జరిగింది ఓవరాల్గా ఏంటంటే చాలామంది స్టాప్ లాస్ ఏంటి అంటే దీంట్లో స్టాప్ లాస్ అనేది లేదు ఫ్రెండ్స్ అది ఎందుకో చెప్తాను ఇక్కడ ముందు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడదాం వీళ్ళకి వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ గురించి వస్తున్నాను మార్చి టూ థౌసండ్ సిక్స్టీన్త్లో మనకి మైనస్ వన్ థర్టీ ఫోర్ కురుసు తర్వాత తగ్గింది లాస్ చూడండి ఇక్కడ చాలా తగ్గిపోయింది మైనస్ వన్ థర్టీ ఫోర్ నుంచి మైనస్ వన్ థర్టీనికి వచ్చిన దాని తర్వాత ఫైవ్ క్రోస్ ప్రాఫిట్ తర్వాత సిక్స్ క్రోస్ తర్వాత టెన్ క్రోర్స్ తర్వాత సెవెంటీ నైన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటే ఓవరాల్గా ఏంటంటే కొద్ది కొద్దిగా వీళ్ళ కంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంది టూ అర్ట్స్ ప్రాఫిట్ అని క్లియర్గా తెలుస్తుంది మార్చి ట్వంటీ ట్వంటీ వన్లో సెవెంటీ నైన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది సెవెంటీ నైన్ క్రోర్స్ సార్ సారీ ఫ్రెండ్స్ బ్యాలెన్స్ షీట్ ముందు మనం చూసినట్టయితే టోటల్ అసెట్స్ వీళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి డెట్ అబ్జర్వ్ చేస్తే బౌరోయింగ్స్ ఓన్లీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ గుడ్ అనిపిస్తుంది నెక్స్ట్ క్యాష్ ఫ్లో అనేది పెద్దగా లేదు ఫ్రెండ్స్ అంటే ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో అదంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది లాస్ట్ ఇయర్ చూస్తే మనకి త్రీ క్రోర్స్ మాత్రమే మనకి క్యాష్ ఫ్లో అనేది కనిపిస్తుంది నెట్ రిజల్ట్ అనేది సో ఇక్కడ బిగ్ డీల్ ఏంటంటే దీన్ని బయాన్ డిప్స్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి స్టాప్లాస్ అనేది ఏం లేదు లాంగ్ టర్మ్లో దీని ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏంటంటే ఒక వన్ ల్యాక్ ఓవరాల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఒక పదివేలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ డిప్స్ అనేది నెక్స్ట్ ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ జరిగింది అనుకోండి ప్రతి స్టాక్ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి స్టాక్ పడుతుంది ఇది కూడా కరెక్షన్ జరిగే అవకాశం ఉంది అందుకని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీ కరెక్షన్ దగ్గర మనం ఏంటంటే కొద్దిగా ఎక్యుమిడేషన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను లాంగ్ టర్మ్ అనేది చాలా బా బ్యూటిఫుల్గా ఉండే అవకాశం ఉంది ఏంటంటే ఒక లార్జ్ చైన్ ఆఫ్ నెట్వర్క్ని బిల్డ్ చేసే కంపెనీగా అయితే ప్రామిస్గా కనిపిస్తూ ఉంది కాబట్టి నా వ్యూ అనేది పాజిటివ్గా ఉంది వితౌట్ కీపింగ్ ఎనీ స్టాప్ లాస్ సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి మీరు కూడా పర్సనల్గా అనలైజ్ చేయండి ఈ స్టాక్ని మీకు కూడా నచ్చితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా ఈరోజు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా లేకపోతే లేదు అని భావిస్తున్నారా ఏదైనా ఉంటే కామెంట్ అనేది చేయండి అది ఫ్రెండ్స్ ఈ రోజుకి ధన్యవాదాలు